పెనానటి ఏటి ప్రవాహంలో కట్టిన నిర్మాణాలు ఇవన్నీ అక్రమంగా కట్టిన నిర్మాణాలు దయచేసి గమనించండి సార్ ఇలాగ పెనానది మధ్యలో బండలు పాటేసి ఈ అక్రమ నిర్మాణాలు జరిగాయి చాలా సంవత్సరాల కిందట ఇవి జరిగాయి దీనివల్ల రిజల్ట్ అనేది హిందూ శ్మశాన వాటిక మీద పడడం జరిగింది ఇవన్నీ ఉండడం వల్లనే కదా నీళ్ళు ఇదవడానికి ఇది వరకు నీటి ప్రవాహం కదా ఇది వరకు మామూలుగా ఈ గోడల వరకు అదే ఈ గోడల వరకు వచ్చాయి కొట్టాయి అయ్యి ఆడి వరకు రా అంటే ఆ బండలు మునిగిపోతే నా ఆ పక్క బండలు మునిగిపోతే ఇది మన గోడ వరకు రావున్నా హిందువులు శ్మశాన వాటిగా వాడుతున్న కొద్దిపాటి స్థలం ఇదే ఇక్కడే దహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అప్పుడప్పుడు రోడ్డు కానుకొని ఉంది ఈ కొద్దిపాటి ప్రాంతం మాత్రమే ఇక్కడ అనుకూలంగా ఉంది ఇది పాద శ్మశాన వాటిక హిందూ ప్రాత శ్మశాన వాటిక ఇది ఇది పెన్నా నది ప్రవాహానికి కొట్టుకొని పోబడింది పెద్దలు అధికారులు దీన్ని కొంచెం గమనించి ఈ శ్మశాన వాటిక కోసం ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాం నీటి ప్రవాహానికి కూలిపోతున్న పురాతన దేవాలయాలు చూడండి అక్కడ కనిపిస్తున్నది సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ నీటి ప్రవాహానికి అది కూలిపోవడం జరిగింది ఇది ఓంకారేశ్వర స్వామి దేవాలయం వెనుక భాగం సిమెంట్ రోడ్డుకు ఆనుకొని ఉంది విశాలమైన ప్రదేశం ఈ ప్రదేశంలో హిందూ శ్మశాన వాటికకు కేటాయించి ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం ధర్మో రక్షతి రక్షితః ఓం శాంతి.